ఇంట్లో నమాజ్ చదివేవారు తప్పనిసరిగా అజాన్ ఇవ్వాలా అనేది ఓ ప్రశ్న చూడండి అజాన్ అంటే అర్థం ఏంటి ప్రకటన వార్త అందించడం తెలియచేయటం అనే అర్థాలు ఉన్నాయి అయితే ఎవరైతే ఇంట్లో నమాజ్ చదువుతున్నారో వారు అజాన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కేవలం అహామ చెప్పి నమాజ్ చదువుకోవచ్చు లేదా అజాన్ ఇచ్చిన పర్వాలేదు లేదా మీకు మజీదు నుండి అజాని వినబడితే మరో అజాన్ ఇవ్వాల్సినటువంటి అవసరము కూడా లేదు మీ బిల్డింగ్లో మీరు ఉంటున్నటువంటి ఏదైతే అపార్ట్మెంట్ ఉంటుందో అక్కడ మీ యొక్క ఫ్యామిలీస్ మీ యొక్క బంధువులు ఉన్నట్లయితే మీరు కలిసి మీ హాల్లో నమాజ్ చదువుకోవాలనుకుంటే అప్పుడు ఇప్పుడు మీరు తప్పనిసరిగా అజాన్ ఇచ్చేసి మీరు అఖామ చెప్పి నమాజ్ చదువుకోవచ్చు అయితే ఇక్కడ మనకు తప్పనిసరిగా మన ఇంటి చుట్టుప్రక్కల మసీదు ఉన్నట్లయితే మనం ఇంట్లో నమాజ్ చేయకూడదు ఇంటి నుండి మజీద్కు వెళ్ళి మనం మజీద్లోనే అక్కడ నమాజ్ చదువుకోవాలి ఒకవేళ మీరు ఉంటున్నటువంటి ప్రాంతంలో మజీదు లేకపోయినా మజీదు చాలా దూరంలో ఉన్నట్లయితే మీ అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి వారు అందరూ కలిసి మీ అపార్ట్మెంట్లోని మీ ఇంట్లో ఏదైతే హాల్ ఉంటుందో మీరు అజాన్ ఇచ్చేసి జమాతో పాటు ఇహామ చెప్పి మీరు నమాజ్ చదువుకోవచ్చు ఈ విషయానికి సంబంధించి ఇంకా మీరు వివరాలు చూడాలంటే ఇస్లాం క్యూఏ పూర్తిగా వివరాలు చూడవచ్చు ఇక్కడ ఉలమాలు చెప్పిన విధంగా ఇంట్లో నమాజ్ తప్పనిసరి కాదు అని సహీ ము నంబర్ ఐదు వేల ఆరు వందల ఎనభై హిజామాలో స్వస్థత ఉంది అని దైవ ప్రవక్తారు సెలవిచారు అలాగే నహల్ నంబర్ పదహారు అరవై తొమ్మిదిలో ఈ తేనెలో ప్రజలకు స్వస్థత ఉంది సహీ బుఖారి నంబర్ ఐదు వేల మూడు మూడు తలిబిన హృదయానికి మంచి చేస్తుంది రోగి యొక్క బాధను దూరం చేస్తుందని దైవ ప్రవక్త వారు తిబ్బే నబవి ప్రవక్త వారి వైద్య విధానం కాబట్టి మీకు స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ తేనె కావాలంటే అదేవిధంగా ప్రొఫెషనల్ హిజామా థెరపీ కోసం అదేవిధంగా అద్భుతమైనటువంటి తలిబినా కోసం తప్పనిసరిగా మీరు ఈ నెంబర్ ని సంప్రదించండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి